రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా మండల నేతల ఆధ్వర్యంలో సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలలు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు. మరి ఆయన ఒక న్యాయశాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సేవలు, దేశానికి అనేక సేవలు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మన రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు. అదేవిధంగా మరి ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉండాలని, సమానత్వంగా ఉండాలని చెప్పి అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము మరి రాజ్యాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులను హరించే విధంగా విధానాలను అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా దేశ ప్రజలపై భారాలు మోపే విధంగా మరి కార్మికుల ప్రజల హక్కులను హరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మరి మతతత్వాన్ని అడ్డుపెట్టుకొని దేశ ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ, ఒకవైపు ప్రజలపై భారాలు మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి దేశ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి దండలు పెట్టడం కాదు, ఆయన ఆశయాలను ముందు తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా దేశ ప్రజానీకానికి అందరికీ పిలుపునివ్వడం జరుగుతాం. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలవాళ్ళని నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం దేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక దేశ ప్రజలకు దిక్సూచిగా, ఒక అభ్యున్నతిగా, ఒక మానవాళి దారిని చూపెట్టినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి కుట్రలు పడుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాలను రిజర్వేషన్లన్నీ తొలగించి వారిని మళ్ళీ కూడా బానిసలుగా చేసి, కట్టు బానిసలు చేసి దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితి తీసుకొచ్చి కుట్రలు పండుతూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అంబేద్కర్ గారు చూపెట్టినటువంటి ఆశయ సాధనలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది.